అమ్మని కమని దెబ్బ ఎంత ఉన్నదో అన్నావా గోవింద గోవింద గోవింద, ఇప్పుడు ఇలా ఎందుకు రావాలనిపించిందిరా నీకు? ఏం ప్రమాదం ముంచుకొస్తుందో ఏమో, పువ్వులు తెళ్ళే కరుస్తాయో, కొబ్బరికాయ బాంబాయి పేలుతుందో, ఏం జరుగుతుందో గోవింద? అన్నయ్య ఒకే పూజకి రెండు దక్షిణలేమో అన్నావా గోవింద 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 గోవింద. అవధాన గారు బాగున్నారా? ఇప్పటి వరకు గోవిందేనండి. మా పేరు అర్చన చేయండి. ఓకే పంతులు గారు. అమ్మా, మా ఇద్దరి పేరున ముందు అర్చన చేయించండి. పంతులు గారు తల్లి, ముందు మా ఇద్దరి పేరున అర్చన చేయించండి. పంతులు గారు అమ్మా, ముందు మాకు. పంతులు గారు తల్లి, ముందు మాకు. అక్కడ ముందు మాకు, ఇక్కడ ముందు మాకు, నా బొంద మాకు. ఏం మాకునమ్మా? ఓ పని చేస్తానమ్మా, ముందు మీ కొబ్బరికాయ కొడతానమ్మా, మీకు ప్రసాదం పెడతానమ్మా. ముందు మీ కొబ్బరికాయ కొడతానమ్మా, మీకు ప్రసాదం పెడతాను తల్లి. ఓ పని చేస్తాను తల్లి, హారతి ముందు మీకు ఇస్తాను తల్లి, శటగొప్ప ముందు మీకు పెడతానమ్మా. ముందు హారతి మీకు ఇస్తానమ్మా, శటగొప్ప మీకు పెడతాను తల్లి. ఇక్కడ ఇలా గోవింద, అక్కడ అలా గోవింద, ఇప్పుడు ఎలా గోవింద? ఈ మాత్రం దానికి ఎందుకండి అంత కంగారు? మీరు ఇద్దరు గోవిందలు ఉన్నారు కదా, ఇద్దరు చెరువు అర్చన చేయండి. భలే ఐడియా గోవింద. గణపతి గోవింద పుచ్చుకో. అవధాని గారు, మాకు ఐరంటంగా అక్కర్లేదు, మీరే అర్చన చేయించండి. ఆ దరిద్రం మాకు అక్కర్లేదు, మాకు మీరే చేయండి. మళ్ళీ మాకు, మళ్ళీ మాకు, ఏం మాకు మాకమంటారు గోవింద? అందరికీ శుభంగా ఉంటుంది, స్వామివారి పెరటి అర్చన చేయండి. ఆహా, ఇది సూపర్, దీనికి తిరుగులేదు. ఇలా ఇవ్వండి గోవింద. ఆగన్నయ్యా, అదేమిటండి సతీ సమేతంగా వచ్చి మీ పేరు అర్చన చేసుకోవాలి కానీ దేవుడి పేరు అర్చన ఏమిటండి? పంతులు గారు, ఆయన చెప్పిందే కరెక్ట్. ముందు మా పేరును చేయించండి. ఇదిగో ఇది తీసుకుని చేయించండి. ఇదిగో ఇది తీసుకుని చేయించండి. ముందు తీసుకుని చేయించండి. ముందు తీసుకోండి, తీసుకుని చేయించండి. అయ్యో ఎందుకన్నా వరి, బొమ్మ పురుషు చూపేద్దాం, బొమ్మ అయితే వారి పేరు చేద్దాం, పురుషు అయితే వీరి పేరు చేద్దాం అని చెప్పావరా? ఏమంటారమ్మా? ఆ పని చేయండి. ముందు మన పేరున చేయమనండి. అర్చన అంటూ జరిగితే ముందు మన పేరునే జరగాలి. ఒకేసారి ఎలా చేస్తారో? అయితే ఆవిడతో నిశ్చయించుకోండి. అది కాదు, అది కాదు సత్య, పోనీ ముందు ఆవిడ పేరే చేయించుకోండి సత్య. ఒరే నాయన, ఒకసారి బొమ్మ బొరుసు వెయ్యి. ఎందుకన్నా? బొమ్మ పడితే నిన్ను మర్డర్ చేస్తాను రా, బొరుసు పడిందనుకో నిన్ను పూడ్చి పెడతా. నన్ను చంపడం దేనికి అన్నయ్య? నేను మహదానందంగా ఉన్నాను కదా, కళ్ళు మూసుకోమ్మా, మూసుకో. నా కూతురును పొట్టను పెట్టుకున్నప్పుడే మన బంధుత్వం దిగిపోయింది. కర్మ కర్మ కర్మ, ఊళ్ళో వాళ్ళందరితో పాటు నువ్వు కూడా నీ కూతుర్ని నేనే చంపాను అనుకుంటున్నావు. నిజంగా నేను దాన్ని నూతులో దోసుండుంటే రాత్రి అది నాకు కళ్ళోకి ఎందుకు వస్తాయి? నీ కళ్ళోకి వచ్చిందా? సరిగ్గా 10:30 వచ్చి. అంటే మా నాన్నగారికి లంకి పొగాకంటే మహా ఇష్టం, ఈ కాడాయనికి ఇచ్చి నా సావుతో మన చుట్టరికం తెగిపోకూడదు. మన అబ్బాయి దొరబాబుకి మా అన్నయ్య గారి కూతురు జాన్సీనిచ్చి పెళ్లి చేయమనండి, అలా చేస్తే నా ఆత్మశాంతిస్తుంది అని చెప్పమంది అంకుల్. అలా ఉందా? మరి నాతో అలా ఉన్నవిటి? నీకలా కూడా వచ్చిందా? నీ దగ్గర నుంచి వస్తూ వస్తూ నా దగ్గరకు వచ్చింది. వచ్చి నాన్న ఆయన వస్తారు, అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడతారు, అప్పుడు వెంటనే మీరు వెంటనే ఆదవడా ఈదవడా వాయించేయమను. ఎవరిగా మాయా, అదేం అలాంటి మనిషేం కాదు, మీకు ఏదో రాంగ్ నెంబర్ వచ్చి ఉంటది. నీకు నా కూతుర్నిచ్చే తప్పు చేశాను, ఇప్పుడు నా మనవరాలను కూడా ఇచ్చి దాన్ని గుంతుకోమంటావరా? ఇంకొకసారి ఆ కూత కూసావు, నిన్ను మడిచి ఆ బెల్ల పోయిలో కుక్కేస్తా జాగ్రత్త. ఏం లేదు,
ఏం భయం లేదు రండి సింపుల్ వెరీ సింపుల్ నిజంగానే రమ్మంటున్నావా అవునండి భయపడకుండా రండి అవధాన చెప్పినట్టు దోషం పోయింది ఫిట్స్ లేకుండా సాంబ్రం చేసుకోవచ్చు నేను పెట్టనా మీరు పెట్టేంటి మీరు పుంజు నేను పెట్ట పోసిన నోట్లో జాంగ్రత్త ఎన్నళ్ళకు కవే పచ్చదంట ఇంకా మాటలేంటి దగ్గరికి రండి వచ్చేస్తన్నా రండి వచ్చేస్తన్నా 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 ఈ గాడి దగ్గరదండి అలా లాగిస్తుందండి మిమ్మల్ని అదే నాకు అర్థం కావట్లేదు త్వరగా దాన్ని తోలేసి రండి ఎదవగారిది ఎదవగారిదా రాక రాక నా పెళ్ళడికి మూడు వస్తే ఇప్పుడు తగులుకున్నాడంటే నిలువు కడిద వడ్డగాడి దొంగ కడిద నడు నడివ పెట్టి నడు అమ్మా తల్లి బేబీ అమ్మా తల్లి నా బేబీ అమ్మా ఏమైందమ్మా ఎందుకలా అరిచావు తల్లి అల్లుడు గారు నా బేబీని ఏం చేశారు ఎందుకలా అరిచింది ఏమైందమ్మా గాడిద గుడ్డైందమ్మా ఈ శనిమొండా చూసారా అల్లుడు గారు మీరు బతుకుండగానే దాన్ని ముండా అన్నారని అది ఎంత విలవల్లాడిపోతుందో చూసారా పిచ్చి తల్లి ఎంతో ఆరాభంగా పెరిగింది పుట్టి ముద్దెరిగాక పళ్ళెత్తు మాట పడలేదు దాన్ని ఉసురేసుకోకండి అల్లుడు గారు ఉసురు లేదు పదలేదు పడే నేను సోమనం చేసుకోవాలి అల్లుడు గారు ఏంటి దారుణం మా బేబీ బెల్లో తాలి కట్టి సవిత్తో సోమనం చేసుకుంటారా అది ఎలా తట్టుకుంటుందో అనుకున్నారు దానికి ఉదయం ఉందండి ఈనాడు ఆంధ్రజ్యోతి లేదు జోకు లేకండి దానికి మనసుందండి అది ఓ ఆడదేనండి అది ఓ గాడిదే ఏంటి ఈ గాడిద మెళ్ళు ఈ గాడిద తాడు కట్టాడా అవును తల్లి నువ్వు ఓ ఆడదానివే సాటి ఆడదాని బాధ అర్థం చేసుకో కష్టమో సుఖమో లాభమో నష్టమో ఇద్దరు కలిసి పంచుకోండి కలిసి వెలిసి ఉండండి ఏంటి ఉండేది నా మటను బొమ్మిడే గాడిదని సవతిగా తెచ్చి ఇంట్లో పెట్టింది కాక చికెన్ మటను అని బెదిరిస్తావా వెళ్ళు వెళ్ళి దాంతో కాపురం చేసుకో ందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనామే ఐ లవ్ యూ అమ్మా కుండండి తల్లి ధర్మం చే తల్లి అమ్మా 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 చెల్లే తల్లి జానకమ్మ అనుపూర్ణమ్మ అమ్మా తల్లి జానకమ్మ అమ్మ పోతుకు ప్రతి ఫీల్డ్లోనూ కాంపిటీషనే ఎవరది నేనమ్మా సత్యకాల సత్యని నువ్వా సినిమా అన్నయ్య ఎన్నాళ్ళైంది నిన్ను చూసి అడవి రావడం లేదు అప్పుడు చూసావు రా లోపలికి కాళ్ళు కడుక్కుంది కానీ ఏమిటనయ్య విశేషాలు ఏముందమ్మా తొమ్మేరు ప్రెసిడెంట్ గారు అబ్బాయి ధర్మవరం సీతారామయ్య గారు మనవరాలకి రాత్రి మూడు ముళ్ళు వేశాడు పనిలో పని నిన్ను చూసినట్టు ఉంటుంది నీకు జంబల గడి పంబ లాంటి వార్త చెప్పినట్టు ఉంటుందని వచ్చాను జంబల కడి పంబ అవునమ్మా మన అల్లరి పిల్ల చేత ఆహనా పెళ్ళంట అనిపించేద్దామని దానికి అప్పుడే పెళ్ళి ఉంటున్నాయ అలా అనకమ్మా ఈ రోజుల్లో అల్లుడు దొరకడం అంటే చిరంజీవి రిలీజ్ పిక్చర్ కి మార్నింగ్ షూట్ ఇక్కడ దొరకడం అంత కష్టంగా ఉంది పైగా కుర్రాడు రౌడీ అల్లుడు కాదమ్మా బుద్ధిమంతుడు అమ్మాయి గడు అల్లరి మొగుడు గాను ఇటు గ్రహణ మొగుడు గాను ఉంటాడు ఇంతకీ ఎవరు అబ్బాయి తొర్రేడు సీతారత్నం గారు అబ్బాయి మంచి కుటుంబం ఆస్తిపరులు అలాగా ఆ అమ్మాయికి కాబోయే మామగారు న్యాయం కావాలనే జస్టిస్ చౌదరి అత్తగారు దేవత వరకట్నం సమస్య లేదు ఉమ్మడి కుటుంబం నువ్వు ఊ అన్నావంటే వివాహ భోజనమే నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి ఆయనతో కూడా ఓ మాట చెప్పి కబురు చేస్తా అలాగే నా అన్నగారు అమ్మగారు మీకు పెళ్లి ఖాయం చేసేస్తున్నారు చెప్పారా అమ్మా మీరేమన్నారు ఇప్పటికే బాగా ఆలస్యమైంది త్వరగా చెయ్యండి అన్నాను పెళ్లి కావాలని చెప్పారు సరే మీకు ఏ టైపుడు కావాలో చెప్పారా టైప్ ఏంటి అదేనమ్మా పెళ్లి కొడుకు ఆటగాడ పాటగాడ నాటుగాడ నీటుగాడ వేటగాడ కేటుగాడ ఎవడు కావాలి ఆడికి ఏముండాలి ఏం ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఇద్దరు పెళ్ళాలు మాత్రం ఉండకూడదు ముక్కలు భద్రేశ్వరండి మూడు రోజులు అయింది ముసలమ్మ గారు పోయి పైలు గద్దలు తిరుగుతున్నాయి మీ మెడ్రాస్ కొడుకు ఎప్పుడు వస్తాడు ఈ మురిపోయిన సేవలు ఎప్పుడు తెస్తారండి ఓ
என்னடா அப்பா அப்படி பாக்குறே? How do you do? எவரேடு? மா அப்பாய்! நேத்து அப்பலா? ரத்ராசுல சினிமால்லா உன்னாடனே? ஏன்றா? அப்புட அப்புட டெலிக்ராவிச்சே? చిరంజీవి చూడకండి, బాగోదు, కళ్ళు పోతాయి. నేను చూస్తున్న అమ్మాయి కదా శవాన్నే. శవం కూడా పరాయి. తతప్పగారులారండి. వచ్చామంటయ్యా, అబ్బాయి కూడా వచ్చాడు. ఇంకా తతంగ మొదలెట్టు. మొదలెడతాం, ముందు ఫీజు విషయం తెలుసండి. ఎంత కావాలి చెప్పా? ఎంత అంటే హోల్సేల్ గా ఒక రేటు, సపరేట్ గా ఒక రేటు. ఏ రేటు కావాలి? పాడి కట్టిన దగ్గర నుంచి పిండాకుడు దాకా కాంట్రాక్ట్ తీసుకో. ఎంత కావాలో చెప్పు. అంటే పిండాలు తినే కాకులు కూడా మేమే తెచ్చుకోవాలా? కాకుల్లే కాదు, ఎంగిలాకులు తినటానికి కుక్కల్ని కూడా మీరే తెచ్చుకోవాలి. ఓహో, అయితే డాగ్స్ కూడా మేమే తెచ్చుకోవాలన్నమాట. త్రీ డాగ్స్ ఉండాలి, లేకపోతే కుదరదు కదా. 4 కాక్స్ ఉండాలి. 3 + 4 = 7. 700 పెట్టండి. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. ఇంకో మాట చెప్పండి. మీ నాన్నగారు పోయినప్పుడు 1000 రూపాయలు తీసుకున్నాను, మీ అమ్మగారు పోయినప్పుడు 900 తీసుకున్నాను, మీ ఆవిడ గారు పోయినప్పుడు 800 తీసుకున్నాను. ఇప్పుడు ఇవిడ పోయింది 700 ఇవ్వండి. ట్రిప్ కి 100 రూపాయలు తగ్గిస్తూనే ఉన్నాడుగా. ఈ ట్రిప్ కు ఇంకో 100 తగ్గించుకో, రెగ్యులర్ కస్టమర్ ని. నా వల్ల కాదు గోవింద, అంతగా మీరు కావాలనుకుంటే తమరు పోయినప్పుడు 200 తగ్గించుకోండి. పోండి. వారి నా మొల్ల తాయిత్తూ నీ 200 కోసం నేను చావాలంటరా? అదేం జరిగే పని కాదు. కానీ నువ్వు అడిగినంత పారేస్తా, ముందు తతంగం చూడు. సరే సరే నాయనా. టంగు రెడీ బ్రదరు.